నమస్కారం. ఎన్ఆర్టి న్యూస్ కు స్వాగతం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం రోజున శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో అత్యంత సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై సీతారాముల దంపతులను కూర్చోబెట్టి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య జరిగిన కళ్యాణోత్సవం తెలియజేయడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో రాజన్న ఆలయ క్షేత్రాలన్నీ ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. కాగా వేములవాడ మున్సిపల్ తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సీతారామ వారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై పుణ్య దంపతులను కూర్చోబెట్టి వారికి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. కాగా అదే సమయంలో అనేక వేలాదిగా తరలివచ్చిన భక్తులు తలంబ్రాలు పోసుకొని కళ్యాణ సమయంలో వారు కూడా కళ్యాణాన్ని గావించుకున్నారు. కాగా శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవం సందర్భంగా వేములవాడ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి స్వామివార్లకు పట్టు వస్త్రాలు తలంబ్రాలను సమర్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థప్పు మాధవి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమానికి శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పాలకవర్గ సభ్యులు అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై శాసనసభ్యులు రమేష్ బాబుతో కలిసి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో సీతారాముల కళ్యాణం జరగడం ఎంతో శుభకరమని ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణానికి మున్సిపల్ పాలకవర్గం పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది అని పేర్కొంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో దేవాలయాన్ని పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. అనంతరం చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు మాట్లాడుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులతో పాటు కోఆప్షన్ సభ్యులు మేనేజర్ సంపత్ రెడ్డి ఏఎన్ నరసింహారావు నేతలు పట్టణ ప్రముఖులు మున్సిపల్ సిబ్బంది హాజరయ్యారు.
మేడం వీడియో అది చాలా సంతోషంగా ఉంది తెలంగాణ ప్రజలందరికీ శ్రీరామ